ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వదర్శనానికి సమయ నిర్దేశితం. తేలికగా శ్రీవారి దర్శనంపై భక్తుల హర్షాంతిరేకం. న్యూఢిల్లీ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి కల్పవృక్ష వాహనాలపై స్వామివారి విహారం. అన్నవరం సత్యదేవుడికి పుష్పయాగ మహోత్సవం. పరిమళ భరిత కైంకర్య సేవలో పరమాత్ముని అనుగ్రహం. కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణుడి దర్శనం. నాగలాపురంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. అనంత పద్మనాభుడిగా శ్రీ మహావిష్ణువు కటాక్షం. తిరువనంతపురంలో నెలవైన దివ్యదేశం. ప్రత్యేక కథనం. తిరుమలేశుని దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు టీటీడీ చక్కటి కానుకను అందిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం ఇకపై ఎక్కువసేపు వేచి ఉండే పని లేకుండా వారి కోసం సమయ నిర్దేశిత సర్వదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. బుధవారం నుంచి ఈ పద్ధతి పూర్తి స్థాయిలో అమలవుతోంది. సర్వదర్శనం భక్తులకు టీటీడీ వరం. సామాన్యులకు పెద్దపీట వేస్తూ పెనుమార్పుకు శ్రీకారం. సమయ నిర్దేశిత విధానానికి నాంది పలికిన టీటీడీ నేటి నుంచి పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత విధానం అమలు. సర్వదర్శనం భక్తులు నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం బుధవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తిరుమలేశుని దర్శనానికి వచ్చే సామాన్యులు గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా వారికి కూడా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలోనే నిర్ణీత సమయం కేటాయించి దర్శనం కల్పించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ భావించి దీనిపై ఎంతో కసరత్తు చేశారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించి లోటుపాట్లు గమనించారు. భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున సర్వదర్శనం టోకెన్ కేంద్రాలను ప్రారంభించారు. ఇటు తిరుపతిలోనూ అటు తిరుమలలోనూ ప్రత్యేక కౌంటర్లకు భక్తులు చేరుకునేలా అనేక ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వదర్శనానికి తరలివచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఒక్క తిరుపతిలోనే 57 కౌంటర్లు ఏర్పాటు చేయగా తిరుమలలో 35 కౌంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు తిరుమలలోని కౌస్తుభం, నందకం, సిఆర్ఓ కార్యాలయం, ఎంబీసీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయగా తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండ్, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలలో సమయ నిర్దేశిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. గుంటూరు పట్టణం నుంచి వచ్చానండి. నా పేరు నాగుల మేర. సమ్మర్ హాలిడేస్లో శ్రీవారి దర్శనం అంటే చాలా భయంతో కూడుకుంది. వచ్చేవాళ్ళం కాదు. శ్రీనివాస కాటేజ్కి వెళ్ళాము. వెళ్ళగానే టోకెన్ ఇచ్చారు. ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ 3 గంటలకు ఇచ్చారు. 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం కానీ ఇంత ఈజీగా అయిపోద్దని మేము అను ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనం కానీ ఏర్పాట్లు కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఈ రోజే మొదలు పెట్టాం. మా అదృష్టం కొద్ది ఈ రోజే మొదలు పెట్టారంట. చాలా చక్కగా ఉందండి ఈ ప్రోగ్రాం. అందువల్ల ఇక ముందు శ్రీవారి దర్శనానికి సమ్మర్లో రావాలంటే భయపడాల్సిన పని లేదు. చాలా ఫ్రీగా దర్శనం అవుతుంది. 1 అవర్ 2 అవర్స్లోనే దర్శనం అయిపోతుంది. అంటే ఇది ఎప్పుడు జరగని విషయం. ఇది ఈ సంవత్సరం కొత్తగా మొదలుపెట్టారు. భక్తులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. నాది విజయనగరం జిల్లా కొత్తవస మండలం. నా పేరు గొర్రపిల్ల రవికుమారు. మరి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సర్వదర్శనం మరి బస్టాండ్లోనే మరి ఉదయం ఇందాక మార్నింగ్ 3 గంటలకు టోకెన్ వేసుకున్నాం. ఈరోజు దర్శనం 2 గంటల సమయం పట్టింది. ఈ యొక్క పథకం బాగానే ఉంది. ఇది కంటిన్యూ చేయమని మరి మా భక్తుల తరపుని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నేను నా పేరు శివశంకర్. మాది మామనార్ డిస్టిక్. మాది చెన్నారం గ్రామం.
మేము మార్నింగ్ 6:00 సర్వదర్శనం టికెట్ తీసుకు టోకెన్లు ఇచ్చిండ్రు మాకు. ఆ టోకెన్ మీద మాకు టైమింగ్స్ వచ్చేసి 3:00 వచ్చింది సాయంత్రం. 3:00 మేము లోపలికి వచ్చేసి ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చేసినాం. ఒక 2-3 అవర్స్ లోపల అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, వాళ్లకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం భక్తుల కోసం ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత విధానాన్ని తిరుపతి జైవో పోలా భాస్కర్ బుధవారం పరిశీలించారు. తొలుత శ్రీ గోవిందరాజస్వామి సత్రాలకు చేరుకుని అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో ఆయా భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, మైకుల ద్వారా కూడా తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం ఆర్టీసీ బస్టాండ్లోని సమయ నిర్దేశిత టోకెన్ల కేంద్రానికి చేరుకుని తిరుమలకు బస్సు ద్వారా వెళ్లే ప్రతి భక్తునికి ఈ విధానం తెలియజేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పారు. అలాగే శ్రీనివాసం భూదేవి విశ్రాంతి సముదాయాలలోని సమయ నిర్దేశిత కౌంటర్లను తనిఖీ చేశారు. స్థానికంగా తిరుపతిలో 5 ప్లేసెస్లో ఈ టోకెన్లు జారీ చేసే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. విష్ణునివాసం, ఫస్ట్ ఎన్సీ, సెకండ్ ఎన్సీ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. కాబట్టి భక్తులందరూ కూడా సర్వదర్శనానికి కూడా ఏ టైంలో స్లాట్ మీకు అనువుగా ఉందో ఆ స్లాట్కి టోకెన్స్ తీసుకొని ఆ టయానికి తిరుమలకు చేరుకుని దర్శనం చేసుకుంటే మీకు కాలం కలిసి వస్తుంది. అట్లాగే స్థానికంగా తిరుపతిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా టీటీడీ మెయింటైన్ చేసే ఆలయాలు తిరుచానూరు ఉంది, మంగాపురం ఉంది. అట్లాగే తిరుపతి పట్టణంలో కోదండరామస్వామి ఆలయం, కపిలేశ్వర స్వామి ఆలయం, గోవిందరావు స్వామి ఆలయం, ఈ రకంగా 5 ప్రధానమైనటువంటి ఆలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నడిచేటివి ఉన్నాయి. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కొండ మీద అకామిడేషన్ గురించి ఇబ్బంది పడకుండా, క్యూ లైన్లో వేచి ఉండకుండా, అట్లాగే చిన్నపిల్ల తల్లులు, వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు కంపార్ట్మెంట్లలో కానీ క్యూ లైన్లో కానీ వేచి ఉండకుండా దర్శనం చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను భక్తులకందరికీ మనవి చేస్తున్నాను. టీటీడీ ఆన్లైన్ సేవలలో కీలక పాత్ర పోషించే ఐటీ విభాగంపై తిరుమల జైఓ కె శ్రీనివాసరాజు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విభాగం ద్వారా అందుతున్న సేవలు, వాటిని మరింత మెరుగుపరచవలసిన తీరు తదితర అంశాలపై ఆయన పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశంలో టీటీడీలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా బుధవారం సాయంత్రం కలశస్థాపన, తదితర వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. న్యూఢిల్లీ ఉద్యాన మార్గులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు ముత్యపు పందిరి, కల్పవృక్ష వాహన సేవల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం చక్కగా తీర్చిదిద్దిన ముత్యపు పందిరి వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆ తర్వాత కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయస్వామి కొలువు తీరి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిలో ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ విశేషంగా జరిగింది. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణాభరణ భూషితులై కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహన సేవపై వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాళహస్తి క్షేత్రానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజస్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పొన్నమాను సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన సర్వాంతర్యామి శ్రీ వరదరాజస్వామివారు పొన్నమానుపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. Thank you.
అన్నవరం శ్రీ సత్యదేవుడి పుష్పయాగ మహోత్సవంతో భక్తలోకం పరవశించింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యదేవుణ్ణి ప్రత్యేక అలంకరణలో మంగళ ప్రదాయకంగా వెంచేపు చేసి పలు రకాల పుష్పాలతో ఆగుముక్తంగా అర్చన జరిపారు. స్వామివారి పుష్పయాగంతో అన్నవరం దేవస్థానం అశేషంగా తరలివచ్చిన భక్త కోటితో కళాబృందాల కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఇటు పిఠాపురంలో కోటగుమ్మం వద్ద నెలవైన జయగణేష మందిరంలో స్వామివారికి గరికతో అర్చన జరిగింది. విఘ్నాధిపతి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికతో అర్చిస్తే సర్వ శుభాలు వనగూరుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా పుష్పమాలలు స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న పార్వతీ తనయుడికి గరికతో అష్టోత్తర పూజ జరిపి హారతులు సమర్పించారు. ఆపై మూషిక వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిత్య కళ్యాణోత్సవం వేడుకగా జరుగుతోంది. కొండంత ఆశతో స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు నిత్య కళ్యాణోత్సవంతో స్వామివారిని సేవించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గజవాహన సేవలో అభయ ప్రదానం చేసిన యాదగిరీశుణ్ణి భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు యాదగిరిగుట్టకు దిగువ భాగంలో పూజలు అందుకుంటున్న ఆంజనేయస్తుతుడికి భక్తులు ప్రదక్షిణ మొక్కులతో విశేష ఆరాధనలు జరిపారు. ప్రాతకాల నిత్య పూజలు ముగిసిన అనంతరం రామభక్తుణ్ణి పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర పూజలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా పెనుశిలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం స్వామివారి బ్రహ్మోత్సవాలతో కాంతిలీనుతోంది. వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారు పెండ్లి కుమారుడి అలంకరణలో అత్తగారింటికి తరలి వెళ్లే ఘట్టం వైభవపేతంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు పల్లకిపై పుష్ప తోరణాల దివ్యాలంకరణలో వేంచేసి ఊరేగింపుగా పెనుశిల సమీపంలోని గోనుపల్లికి చేరుకున్నారు. ఇక గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని విశేష ఆలంకంలో కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. అలాగే ఇటు విడవలూరు సమీపంలో పారపల్లిలో కొలువైన శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారు గడువాహనంపై వేంచేసి భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారు గజపుష్పమాలల శోభాయమైన అలంకరణలో భక్త కోటిని కరుణించడానికి వైనతేడుపై గ్రామ వీధిలో అపురూపంగా ఊరేగారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ సేవ ఆలయ మాడవీధిలో కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపాల వెలుగులు, భక్తుల భక్తి ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు రథోత్సవంలో కొలువు తీరి మనోహరంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం జరిగింది. ఉభయ దేవేరుల సమేత కోనేటిరాయస్వామివారిని చక్రతాళ్వార్లను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కోనేటి రాయిని కృపకు పాత్రులయ్యారు. మెదక్ జిల్లా దొంతి గ్రామంలో పురాతన దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మకు గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా పుష్ప తోరణాలతో తీర్చిదిద్దిన గరుడ వాహనంపై గోపాలకృష్ణుడు చక్కటి అలంకరణలు వేంచేసి భక్తులను కటాక్షించారు. అలాగే ఇటు సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ కనువిందుగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల వైదిక క్రతువులు పూర్తి చేసిన అనంతరం రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి ఆలయ వీధిలో వాహన సేవ జరిపారు. ఇక వర్గల్ మండలం సాకారంలో కొలువైన రేణుకా ఎల్లమ్మ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో కలశ స్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కడప జిల్లా తాళపాకలో అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదకవితా పితామహుడు తాళపాక అన్నమయ్య జన్మస్థలమైన తాళపాకలో ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ముచ్చటైన ఊయలలో వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామివార్లను సేవించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని హౌసింగ్ బోర్డు అమర వికాస కేంద్రంలో స్ఫటికలింగ ప్రతిష్ట వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శివ పంచాయతన విగ్రహాలకు యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆపై నూతన విగ్రహాలను నంద్యాల పురవీధిలో ఊరేగించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో విశ్వశాంతి కాంక్షిస్తూ హనుమాన్ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ అభయాంజనేయ స్వామి విగ్రహ దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాగశాలలో ప్రత్యేక క్రతువులతో పాటు సామూహికంగా నిర్వహించిన హనుమాన్ యాగంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నిత్య శోభితుడు, పరమ మంగళకారుడు, అపర దయా సముద్రుడు అనంత పద్మనాభుడు, అమితమైన దైవాకర్షణ గల మహావైష్ణవ ధామంగా ఈ సువిశాల ప్రపంచంలో తిరువనంతపురం అలరారుతోంది. ఎంతో సుదీర్ఘ పురాణ ప్రభావానికి దర్పణంగా, అనంతమైన దైవత్వానికి ప్రతిరూపంగా వెలుగొందుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలు మీకోసం. అనంత పద్మనాభ శ్రీహరిలక్ష్మి సమన్విత ద్వారత్రయేణ సంసేవ్య హేమకూట విమానగహ. అంతములేనివాడు అనంతుడు, అనంతుడన్నా అనంత పద్మనాభుడన్నా సాక్షాత్తు కాలమే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తెలిపినట్లు పురాణం. అందుకే కాలం పెట్టే పరీక్షలను తట్టుకునేందుకు పాండవులకు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేయమని సాక్షాత్తు ఆ పరమాత్మే సూచించినట్లు ఐతిహ్యం. దీనినే అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ సత్సంప్రదాయాన్ని భక్తులు నేటికీ కొనసాగిస్తూ ఎంతో శ్రద్ధగా పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన ఆ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. అటువంటి అమృతతుల్య భాగ్యాన్ని నిత్య నూతనంగా మనకు అందించే దివ్య క్షేత్రమే తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఎంతో విశేషమైన ఈ వైష్ణవ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉండటం వెనుక ఈ చేతనాచేతన ప్రపంచానికి ఎంతో క్లిష్టతరమైన ఆంతర్యం దాగి ఉంది. అనేకానేక పురాణాలు, సనాతన ఉపనిషద్ గ్రంథాలు ఈ సూక్ష్మ రహస్యాన్ని పదే పదే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ సవివరంగా విశదీకరించారు. నిత్య విభూతి, లీలా విభూతి అనే రెండు అంశములలో పరమాత్మ శేషభూతుడై నివసిస్తుంటాడు. ఇందులో నిత్యులు, ముక్తులు, బద్ధులు అని మూడు విభాగాల వారు ఉంటారు. నిత్యులు అంటే హరికి అంతరంగిక సేవకులైన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు తదితరులు వస్తారు. ముక్తులు అంటే సాధారణ సంసార జీవితంలో భాగంగా దేవుడి అనుగ్రహానికి పాత్రులైన వారు. ఇక బద్ధులు అంటే సంసారంలో కొట్టుకుపోతూ బుభుక్షువులు, ముముక్షువులనే రెండు విధాలుగా జీవించేవారు. బుభుక్షువులు అంటే జ్ఞానరహితులై మోహపూరితంగా జీవించేవారు. ఇక
ముముక్షువులు అంటే పూర్వజన్మ సుకృతంతో ఆచార్య జ్ఞానసిద్ధితో పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేవారు. ఉపనిషత్తులలో పేర్కొన్న ఈ గొప్ప ఆధ్యాత్మిక నిగూఢతత్వానికి అర్థం పడుతూ ఈ భూమిపై అవతరించిన పరమ పావన దైవమే తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన ఈ 59వ శ్రీ వైష్ణవ దివ్య దేశం అత్యంత మహిమాన్విత శ్రీహరి నిలయంగా అమోఘమైన శిల్ప సమన్విత దివ్య కట్టడాలతో నిత్య పూజలు ఉత్సవాలు ఊరేగింపులతో అలరారుతోంది. శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ఫాల్గుణం అనే ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పద్మ సరస్సుగా పేరు గడించిన పంచ సరస్సులో స్నానమాచరించి 10,000 గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు స్థల పురాణం. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇంకా ఈ ఆలయానికి ఉన్న మరో కథనం ప్రకారం దివాకరుడనే పరమ విష్ణు భక్తుడు నిరంతరం స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడు. అతని మనోవాంఛను గ్రహించిన దేవాదిదేవుడు ఓ బాలుడి రూపంలో అతని ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే దివాకరుడు ఓ రోజు తాను పూజించే పవిత్ర హరిసాల గ్రామంతో బాలుడు ఆడుకోవడం చూసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో అలిగి వెళ్ళిపోయిన బాలుడిని పదే పదే తలుచుకుంటూ పరివర్తనతో అతడు భగవత్ ప్రసాదంగా భావించిన దివాకరుడు శ్రీ వైష్ణువును ప్రార్థనపడగా తాను ఇక్కడి సమీపంలోని అనంతక్కాడ్ వద్ద ఉంటానని దర్శించుకోమని చెబుతాడు. అనంతక్కాడ్ ప్రాంతానికి వెళ్ళి చూడగా ఓ వృక్షంలోకి బాలుడు ప్రవేశించి అంతర్ధానమవ్వడం, వెంటనే ఆ వృక్షం నేలపై పడి శేషుడిగా మారడం, స్వామివారు భుజంగ సేన భంగిమలో శేషుడిపై అనంత పద్మనాభుడిగా సాక్షాత్కరించడం లిప్త కాలంలో జరిగిపోయాయి. ఆ అద్భుత ఆధ్యాత్మిక దివ్య సన్నివేశాన్ని వీక్షించిన దివాకరుడు అనంత పద్మనాభ స్వామిని ఎంతగానో స్తుతించి నిత్య కైంకర్యాలతో సేవించి తరించినట్లు ఐతిహ్యం. అనంతర కాలం నుంచి నేటి వరకు ఆలయ పాలనా వ్యవహారాలను ట్రావెన్కోర్ రాజవంశస్థులు పర్యవేక్షిస్తున్నారు. ట్రావెన్కోర్ రాజులు తమకు తాముగా పద్మనాభుడి దాసులమని పేర్కొన్నారు. అంతేకాదు, స్వామి చేతిలో ధరించిన శంఖాన్నే తమ రాజ్యానికి చిహ్నంగా ఎంచుకున్నారు. ఇక్కడి తీర్థం మత్స్య పుష్కరిణిగా వినుతికెక్కింది. నమ్మాళ్వార్లు వేణోళ్ళ కీర్తించి హరి సేవలో తరించాడు. ప్రత్యేకించి తిరువాయుమొళి ప్రబంధంలో ఇక్కడి ఆలయ విమానం హేమకూటమనే నామంతో విలసిల్లుతోంది. పరమశివునికి దేవేంద్రుడికి స్వామివారు సాక్షాత్కారమైనట్లు పురాణ కథనం. ఇక తిరువనంతపురం అంటే తిరు అనంతపురం అనగా అనంతుడి ఆలయం అని ప్రతీతి. ఇదే ఆలయాన్ని అనంతపురం శయనంతపురం అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సత్యం సచ్చిదానందంల మేలు కలయికే అనంత పద్మనాభుడి స్వరూపమని హిందూ ధర్మం పేర్కొంటోంది. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో పద్మనాభుడు అనంత శయనం భంగిమలో భజంగ శయనుడై అంటే అనంత శేషుడిని తల్పంగా చేసుకుని యోగ నిద్రలో సదా భక్తులను కటాక్షిస్తుంటారు. గర్భాలయంలో పరమ పావన గండకీ నది నుంచి సేకరించిన దాదాపు 1208 పవిత్ర సాలగ్రామాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహం రమణీయంగా గోచరిస్తుంది. ఇక్కడి స్వామివారి భారీమూర్తిని భక్తులు 3 ద్వారాల గుండా వీక్షించాల్సి ఉంటుంది. అమ్మవారు శ్రీహరి లక్ష్మి తాయారుగా కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. నిత్య ఉత్సవాలు ఊరేగింపులతో ఎప్పుడూ హరినామస్మరణంతో సందడిగా ఆధ్యాత్మిక కాంతులతో పరిఢవిల్లే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. విజయవాడకు చెందిన విష్ణు భట్ల సిస్టర్స్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీకృష్ణ ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.